సో చాలా ఉత్కంఠగా అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓటర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఐ మీన్ అధినేతలు, పార్టీల అధినేతలు కూడా, చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా విదేశీ పర్యటనలో ప్రస్తుతానికి ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్లోనే ఉంటున్న పరిస్థితి. అందరిలోనూ ఒకటే టెన్షన్, ఫలితాలు ఏ రకంగా వస్తాయి అని చెప్పి. 130+ సీట్స్ వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉంటే జగన్ చెప్తూ ఉన్నారు 150కి మించి కూడా మాకు రావచ్చు అని చెప్పి. అదే నమ్మకంతో కూటమి నాయకులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి తమదే అధికారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా కూటమి నేతలు ఉన్న పరిస్థితి. కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది అని చెప్పేసి. దాంతోపాటుగా ఇక్కడ తెలంగాణలో ఎటువంటి ఫలితాలు వచ్చాయో, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాకుండా ఏ రకంగా ప్రభుత్వం మారిందో ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఉంటాయి అనే విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 2 వారాలు, సరిగ్గా 14 రోజుల్లో ఈ సమయానికి ఫలితాలు వచ్చేస్తూ ఉంటాయి, ట్రెండ్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. కానీ చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఈ క్రమంలోనే చాలామంది సెఫాలజిస్టులు తమదే, ఐ మీన్ తమకు అంటే వాళ్ళ అంచనాలని, వాళ్ళ అభిప్రాయాల్ని సెఫాలజిస్టులు తెలియజేస్తున్న పరిస్థితి. చాలా సర్వేలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి 7వ దశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. జూన్ 1 సాయంత్రం 7 గంటల తర్వాత మాత్రమే సర్వేలు బయటికి రావాలి. కానీ సెఫాలజిస్టులు చాలామంది ఓపెన్గా చెప్పేస్తున్న పరిస్థితి. కొంతమంది చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ రాబోతోంది, వన్స్ అగైన్ జగన్ అని చెప్పి, కాదు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కొంతమంది సెఫాలజిస్టులు చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు అనే విషయం మీద ప్రజల్లో, ఓటర్లలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి నియోజకవర్గాల వారీగా ఎవరు గెలిచే పరిస్థితి ఉంది అనేది కూడా మనం డైలీ అనలైజ్ చేస్తూ ఉన్నాం. చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. చందు గారు నమస్కారం. నమస్కారం. చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఐ మీన్ క్యూరియాసిటీ ఆపుకోలేకపోతున్నారు ఓటర్లు. ఇది సర్వే, వీళ్ళు ఈ స్థానంలో గెలుస్తారు అంటే ఆ వీడియో, ఎటువంటి వీడియో అయినా లక్షల వ్యూస్ వచ్చేస్తున్న పరిస్థితి. అది ఏ ఛానల్ కానీ, శాటిలైట్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, అంటే అంత ఇంట్రెస్ట్. ఎవరు గెలుస్తారు, మా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఓవరాల్గా ఎవరు గెలుస్తారు, జగన్ మళ్ళీ గెలుస్తాడా లేదా, అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా లేదా, దీని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మీరు కూడా కొంచెం, ఐ మీన్ సర్వే చేశారు కాబట్టి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే దాని మీద మీకు కూడా కాస్త ఐడియా ఉంది కాబట్టి మనం ఒకసారి ఈస్ట్ గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి మనం అనలైజ్ చేద్దాం. ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 5 నియోజకవర్గాల్లో అక్కడ పోటీ చేస్తుంది. పిఠాపురం, కాకినాడ రూరల్, పీగన్నవరం, రాజోలు అండ్ రాజానగరం. అలాగే అనపర్తి సీటుని భారతీయ జనతా పార్టీ కేటాయించారు. ఇక మిగిలిన 13 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. సో ఎన్నికలు అయిపోయి ఫలితాల కోసం మాత్రమే మనం ఎదురు చూస్తున్న పరిస్థితి. 1x1 మనం చూద్దాం. ఫస్ట్ తుని నియోజకవర్గం, దీని గురించి చెప్పండి చందు గారు. దాడిశెట్టి రాజా మంత్రి. డెఫినెట్గా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది స్ట్రైట్ యనమల రామకృష్ణ గారి కూతురు. యా కానీ వాళ్ళ బ్రదరు వైసీపీలు వెళ్ళటం వల్ల, కృష్ణుడు వెళ్ళటం వల్ల చాలా ఇది అయింది, డ్యామేజ్ అయింది డెఫినెట్గా. కూటమికి అనుకోకుండా సీటు గెలవాల్సిన సీటు, చాలా హోరవరి పోరు మంత్రిగా చేశాడు యనమల రామకృష్ణ, మంచి పేరు ఉంది. కానీ వైసీపీ ఇక్కడ దాడిశెట్టి రాజా అతను చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ కాన్స్టిట్యూన్సీలో ఆయనే గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాడిశెట్టి రాజా, దాడిశెట్టి ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తుని నియోజకవర్గం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలవబోతోంది. దాడిశెట్టి రాజా గెలవబోతూ ఉన్నారు అని చెప్పి కొన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. మీ సర్వే ప్రకారం కూడా అదేనా? 100% అతనే గెలుస్తాడు. రైట్. ఇక ప్రతిపాడు నియోజకవర్గం, ఇక్కడ వరుపుల సుబ్బారావు అండ్ వరుపుల సత్యప్రియ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, దగ్గర బంధువులు అనుకుంటా. సో ప్రతిపాడు నియోజకవర్గం ఎలా ఉండొచ్చు అంటారు? ఏదంటే బాగా టఫ్ ఫైట్ జరిగింది ఇద్దరి మధ్య. హోరావరిపూర్లో పరుపుల సత్యప్రియ టీడీపీ ఇక్కడ క్యాండిడేట్ గెలవబోతుంది. బికాస్ ఆఫ్ జనసేన వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, ఓటర్ పోలరైజేషన్ ట్రాన్స్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా జరగబట్టి బీజేపీ టీడీపీ జనసేన కలిసి పనిచేయబట్టి ఈ టఫ్ ఫైట్లో టీడీపీ సత్యప్రియ గారు గెలవబోతుంది. అంటే అక్కడ క్షేత్రస్థాయిలో ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన క్యాడర్ అంతా కూడా సపోర్ట్ చేసిందండి. ప్రతిపాడు నియోజకవర్గం అంటే ముద్రగడ పద్మనాభం గారికి స్థానం కదా. అంటే ముద్రగడ గారు యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఆయన మాటలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇవన్నీ కూడా తీసుకోలేదు.
కాపులు ఒక వన్ సైడ్ గా కాపులు గోదావరి జిల్లాలతో పాటు ఒకటే పవన్ కళ్యాణ్ ఏమంట నడుద్దాం అనేది డిసైడ్ అయిపోయారు. అందువల్ల కూటమి కలిసి వచ్చే అవకాశం. ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది. ఇక్కడ వరుపుల సత్యప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్తాం. మీ అంచనా కూడా అదే. ఇక పిఠాపురం, అసలు మిగిలిన 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు చందు గారు, పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తు. సాధారణంగా ఏ అధినేత అయినా కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గతంలో అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ ఇప్పుడు వైనాడు కుప్పం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్న తర్వాత ఆయన అక్కడ అప్పుడప్పుడు క్లాస్ కొంచెం సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. కానీ పిఠాపురంలో ఒక పార్టీ అధినేత, చాలా కీలకమైన నాయకుడు, అసలు 2014 జనసేన లేకపోతే అసలు అప్పుడు కూటమి అధికారంలోకి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వస్తుందంటే ఖచ్చితంగా జనసేన చలవే, ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అటువంటి నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో ఫైట్ ఏ రకంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు, నాగబాబు చెప్తూ ఉన్నారు, చాలా మంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన, పార్టీలకు అతీతంగా సపోర్ చేసిన ఒక సామాజిక వర్గ నాయకులు, ఆ సంఘాల ప్రతినిధులు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా లక్ష మెజారిటీ అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు కూడా వచ్చి అక్కడికి ఓట్లు వేశారు. కాబట్టి గతంలో తక్కువ పర్సంటేజ్, 81% అనుకుంటా, 86.87 అంత పెరిగిన పరిస్థితి. ఇక్కడ ఎలా, ఏ రకంగా ఉండొచ్చు? ఇద్దరు కాపులే డెఫినెట్ గా అండి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే, మొదటి నుంచి కూడా ఇది 1952 నుంచి నియోజకవర్గం ఉన్నది. దాదాపు 12 సార్లు కాపులే గెలిచారు సీటు. లాస్ట్ దొరబాబు కూడా కాపు వైసీపీ. అనుకోకుండా ఎంపీ నుంచి ఇక్కడ పోటీ చేయటం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినట్టు ఎక్స్పెక్ట్ చేయలేం. భీమవరం అనుకున్నారు మనం చాలు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అతను అనుకున్నది రీచ్ అవుతున్నాడు. దశాబ్దం పైన పార్టీ పెట్టి ఉన్నాడు ప్రజల్లో, ప్రజలు మనల్ని పొందాడు. ఇక్కడున్న 236,739 ఓటర్లు మొత్తం 205,369 ఓటు వినియోగించుకున్నారు. ఎక్కువ అంటే ఎప్పుడు లేని విధంగా 86.87% పోల్ అయింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా అక్కని తల్లి లాంటి గీత గారిని గెలిపించమని చెప్పి డిప్యూటీ సీఎం చేస్తానన్నా కానీ అక్కడ అది తీసుకోలేదు. గోదావరి జిల్లా ప్రజలు ఏంటంటే చాలా సిస్టమేటిక్ గా ఆ గోదావరి జిల్లా శాంతి కమ్ముకులు అక్కడ వచ్చాడు పవన్ కళ్యాణ్ మా జిల్లా ఓన్ చేసేసుకున్నారు. ఆయన్ని చేసుకోబట్టి యంగ్స్టర్స్ ఎక్కువగా, చివరికి ఎన్ఆర్ఎస్ కూడా ఒక వారం ముందు వచ్చి ప్రచారం చేయడం కావచ్చు, అన్ని కలిసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలా, ఇంతమంది చేయాలా అనే ఆలోచన వల్ల కలిగి లోకల్ గా మా మనిషి పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోబట్టి దాదాపు 60-70 మెజార్టీతో గెలవబోతున్నాడు. 60,000 తగ్గకుండా ఆయన గెలవబోతున్నాడు. చివరి క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, వంగగీత గారి యొక్క ఇది కావచ్చు, ఆమె ఎంపీగా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఏ రోజు రాలేదు, చివరికి వర్మగారు కంప్లీట్ 100% సపోర్ట్ చేశాడు. వర్మగారు కరోనా టైంలో ప్రతి ఫ్యామిలీకి ఒక 50 kg బియ్యం ఇవ్వటం, మంచి పేరుంది ఆయనకి టీడీపీ కేడర్. ఆయన కూడా నిన్ను దగ్గర తీసుకుంటాను, ఎమ్మెల్సీని చేసుకుంటానని అనటం, చివరికి కుప్పంకి ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు శాశ్వత చిరునామానో, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా శాశ్వత చిరునామానో, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి శాశ్వత చిరునామాగా అవబోతుంది. అంటే వర్మ మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, క్రెడిబిలిటీ ఉందండి. గతంలో ఒకసారి టికెట్ ఇవ్వకపోతేనే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 90,000 మెజారిటీ, ఐ మీన్ 90,000 ఓట్లు దక్కించుకున్న పర్సన్. కానీ వర్మ అండ్ ఆయన 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 సపోర్టర్స్, ఆయన మద్దతుదారులు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ విజయం నల్లేరు మీద నడకే అనే అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పటికీ కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు తప్పితే ఇంకెవరు డౌట్ పడతలే. ఆయన వర్మ మాట్లాడిన ఒక వీడియో చూశాను రీసెంట్ గా, పవన్ కళ్యాణ్ గారితో జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి, సామాజిక స్పృహ కలిగిన నాయకుడు అంటూ చాలా అంటే నాయకుడు, టీడీపీకి కూటమికి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 50 రోజులు అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి, దేశానికి కావాలి ఆయన, మనం గెలిపించుకుందాం అనటం ప్రజలు ఓన్ చేసుకున్నారు ఇక్కడ పిఠాపురం. రైట్, మరి వంగగీత గారిని ఎందుకు తిరస్కరిస్తున్నట్టు? వంగగీత గారు ఎందుకంటే ఆమె తీసుకున్న స్టెప్ ఎంపీగా చేసినప్పుడు ఎంపీ పరిధిలో, ఇప్పుడు కాకినాడ ఎంపీ అంటే మీకు తెలుసు, కాకినాడ రోడ్లు, అర్బన్, పిఠాపురం, ప్రత్తిపేట, జగంపేట, తుని అన్ని ఉంటాయి నియోజకవర్గం, అన్ని 7 నియోజకవర్గాల్లో. అవి ఏంటంటే ముఖ్యంగా పిఠాపురం ఆమె ఎక్కువ కాలం రాలేదు, కరోనా టైంలో మమ్మల్ని దగ్గర తీసుకోలేదు, ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసింది కాబట్టి మా దగ్గరికి వచ్చిందనే భావన వాళ్ళకి కలిగింది. దాన్ని బట్టి ఆమె అదే సామాజికవర్గం, ఇదే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు 2009 ప్రజారాజ్యం అప్పుడు ఇక్కడ ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యే అయింది, వాళ్ళు అక్కడ చేర్చుకున్నారు, ఆ రోజు గుర్తించారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చేశాడు కాబట్టి పార్టీ అధ్యక్షుడు, ఆయన్ని దగ్గర తీసుకుందామని కాపులు ఒకటే వన్ సైడ్ అయిపోయారండి. గోదావరి జిల్లాలతో పాటు పవన్ కళ్యాణ్ ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు దశాబ్దం పేరు పార్టీ పెట్టాడు, ఈయన గెలిపించుకోకపోతే ఇప్పుడు కూడా ఎట్లా మార్పు కోసం మనం చూడాలి కదా. మన జిల్లా వెస్ట్ గోదావరిలో పక్కనున్న మొగల్తూరులో పుట్టిన వ్యక్తి కాదు, తెలియదు ఫ్యామిలీ అంతా, అది కలిసి వచ్చిందనమాట. ఆ విధంగా వంగగీత గారిని అదే సామాజిక వర్గం అయినా కానీ ఆమెని తీసుకోవాలి. ఓకే,
కుల ప్రస్తావన లేని రాజకీయం లేదు, కానీ ఇద్దరు ఒకే కులం కాబట్టి కులం పెద్దగా ప్రభావం చూపించదు. కానీ ధనం లేని రాజకీయం, యాదృచ్ఛిక రవి గారు 97,000 మంది కాపులు ఉన్నారు. అది ఇన్విటబుల్. కులం అనేది చనిపోయేదాకా పోదు. అంటే కాపుల్లో కూడా ఒక సెక్షన్, ఐ మీన్ ఒక ఏజ్ గ్రూప్ వరకు పవన్ కళ్యాణ్ కొట్టేశారని, ఒక 30-35 దాటింది వాళ్ళందరూ, ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ వంగా గీత కొట్టేశారని. ఇక్కడ జరిగింది 80% పవన్ కళ్యాణ్ గారు అది ఏజ్ ఫ్యాక్టర్ అతీతంగా. ఆమె వైపు వేసిందంటే ఇక్కడ ఎస్సీ బీసీలో కొంత సమాజ వర్గం ఓన్లీ 5-10% మాత్రమే కాపులు ఆమె చేయగలిగారు. రైట్ అండి. అండ్ ఇంకా అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళిన మిత్రాలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ నుంచి రిపోర్ట్ చేసిన మా ప్రతినిధులు అవ్వచ్చు, అక్కడ ధన ప్రవాహం చాలా ఎక్కువగా జరిగింది అని చెప్పేసి. అంటే జనసేన పార్టీ కూడా అక్కడ డబ్బులు పంచింది ఎవరో ఒప్పుకుంటారా? అంటే పంచవచ్చు ఇప్పుడు ఎవరికి ఇప్పుడు, కానీ వాళ్ళు పంచింది అంటే చెప్తున్నాను, అన్ని కొన్ని ప్రస్తావించాలి ఓపెన్ గా కాబట్టి. 1500 పర్ ఓటు కొన్ని ఏరియాల్లో ఇచ్చారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన, టీడీపీయా, మనవాడ కాదా కాకుండా ఇంకెక్కడా కూడా చిన్న ఛాన్స్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం అందరికి 2000 పర్ ఓట్. కొన్ని కొన్ని చోట్ల 5000 కూడా పంచారు. చాలా భారీ ఎత్తున ఇప్పుడు బెట్టింగ్ కూడా. అంత భారీ ఎత్తున పంచినప్పుడు ఐపీఎల్ కి మించి బెట్టింగ్ ఇది జరుగుతుంది సార్. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్లు బెట్టింగ్ జరిగితే ఒక్క పిఠాపురమే 5,000 కోట్లు బెట్టింగ్ జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారు, 5,000 కోట్లు అది పరిస్థితి అనమాట. రైట్ అండి. అంటే ధనం ప్రభావం చూపించారు. డెఫినెట్ గా ధనం ఎక్కువ పంచారు కదా. ఎక్కువ పంచిన ఇక్కడ ఏంటంటే మనిషి క్యారెక్టర్ క్రెడిబిలిటీ కెపాసిటీ. దశాబ్దం పైన సొంత డబ్బు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు కౌలు రైతులకి 34 కోట్లు ఇచ్చాడు. ఎక్కడ ఉద్దానం బాధితులు, గోదావరి జిల్లా మత్స్యకారుల సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా తక్షణం స్పందించే హృదయం ఇతనికి ఉన్నప్పుడు ఎందుకు ఇతను మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు, దీంతో పాటు ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించకూడదు అనే భావన ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తున్నారు అనమాట. ఎందుకంటే డబ్బులు ఎవరన్నా పంచి తీసుకోమనే. సో అది పిఠాపురం ఖచ్చితంగా 60-70,000 మెజారిటీ ఓట్స్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తోంది. కానీ ఆత్మసాక్షి రిపోర్ట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం, వెయిట్ చేయడం. ఇక కాకినాడ రూరల్ కుర్సాల కన్నబాబు, పంతన్ నానాజీ ఇద్దరు కూడా సేమ్ సామాజిక వర్గం. డబుల్ డిజిట్ కు పరిమితం కాదన్న జనసేన, డబుల్ డిజిట్ లో టాప్ లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తర్వాత ఉన్న సీట్ ఇదే. పక్కా పంత నానాజీ గారు మాజీ మంత్రి, ఒకప్పుడు ప్రజారాజ్యం ద్వారా రాజకీయ జీవితం చిరంజీవి గారు ఇచ్చారు ఆయనకి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిపోయాడు. ఆయన కొన్ని కొన్ని ప్లేస్లో ప్రచారం కూడా చేయలేకపోయారు. ఇక పంత నానాజీ అనేది అక్కడ కాకినాడ పరిధిలో ఎంపీగా పిఠాపురంలో ఈయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం, ఈయన గెలుపు నెలేరిపోయినాడుక. సాలిడ్గా జనసేన, టీడీపీ, బీజేపీ క్యాడర్ పనిచేయటం వల్ల మంచి మెజారిటీతో పంత నానాజీ గారు గెలుస్తున్నారు. రైట్ అండి. కాకినాడ రూరల్ పంత నానాజీ వెసెస్ కురసాల కన్నబాబు, ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గమే. కురసాల కన్నబాబు 2009లో ప్రజారాజ్యం నుంచే తన పొలిటికల్ అరంగేట్రం స్టార్ట్ చేశారు. చాలా సందర్భాల్లో చెప్పారు కన్నబాబు, మెగా ఫ్యామిలీ, ఐ మీన్ చిరంజీవి గారే నాకు రాజకీయ భిక్ష పెట్టారు అని చెప్పేసి. ఈ నియోజకవర్గంలో శ్రీనివాస్ గారు మీరు చెప్తుంది పంత నానాజీ. రైట్. ఆత్మసాక్షి సర్వే కూడా అదే చెప్తోంది, చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి పంత నానాజీ ఈసారి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. ఇక నెక్స్ట్ నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం, నిమ్మకాయల చినరాజప్ప వెసెస్ దవులూరు దొరబాబు, ఎలా ఉంది? నో డౌట్ ఎట్ ఆల్, మాజీ ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీర విధేయుడు, నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడ గెలవబోతున్నాడు. ఈయన కలిసి వచ్చే అవకాశం ఏంటంటే జనసేన క్యాడర్ పర్ఫెక్ట్ గా పనిచేయటం, కాబట్టి ఇక్కడ దొరబాబు గారు ఓడిపోతున్నారు. హ్యాట్రిక్ అండ్ 2014లో డెఫినెట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవునండి, మొదటి నుంచి కూడా టీడీపీని కనిపెట్టుకుని ఉన్నాడు, వివాద రహితుడు. కాబట్టి ఈయన ఉప ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ఇవ్వటం, ఈ రోజు కూడా టీడీపీ సీఎం హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈయన డెఫినెట్ గా గెలవబోతున్నారు. రైట్. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి, నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు అని చెప్పి. ఇక అనపర్తి నియోజకవర్గం, అనపర్తి గురించి చెప్పుకోవాలంటే మిత్రపక్షాల మధ్య నాయకుల బదిలీ, అభ్యర్థుల బదలాయింపు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఒక పార్టీలో టికెట్ రాకపోతే ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళిపోయి, ప్రత్యర్థి కూటమిలోకి వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆల్రెడీ శివ కృష్ణరాజుకి బీజేపీ టికెట్ కేటాయించింది అనపర్తిలో. అప్పుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అలిగి ఆయన ఏదో సైకిల్ యాత్ర చేసి చాలా హడావుడి చేస్తే అప్పుడు ఆయన్ని తప్పించి ఈ నాయకుడిని భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసి భారతీయ జనతా పార్టీ కోటాలోకి వెళ్ళింది. కాబట్టి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇటువంటివి. కానీ ఒకటే చెప్తున్నారు కూటమి నాయకులు, గెలుపు మాకు కావాలి, గెలుపు కుర్రాలకి మేము అవకాశం ఇస్తాం. ఈ గజిబిజి గందరగోళం మధ్య ఈ సీట్ ఓడిపోతుంది.
వైసీపీ ఇక్కడ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మంచి పేరుంది అనుకుంటా కదా, డాక్టర్ గా మంచి పేరున్నది, ముందు గ్రాస్ రూట్ లెవెల్లో పేద ప్రజలకు హెల్ప్ చేస్తాడనేది ఉన్నది. ఇది ఒకే ఒకే ఇది మీద పెట్టుకున్నారు ఆయన్ని, ఆయనకున్న పేరు ప్రతిష్టలు ఇచ్చా, సీటు మార్చల. ఇక్కడ మల్టిపుల్ గా సీటు మార్చడం, టీడీపీ నుంచి బీజేపీలోకి తీర్చుకోవటం, చివరి క్షణాల్లో ఆ టెన్షన్ మధ్య ఓటు పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇక్కడ వైసీపీ ఇక్కడ గెలవబోతుంది. అంటే ఒకవేళ అదే టీడీపీకి ఇచ్చేసి ఉంటే, ఆల్రెడీ ఆయన టీడీపీ నాయకుడే కాబట్టి ఈజీగా గెలిచే సీటు. ఓకే, అంటే ఇక్కడ నాయకుడిని చూడట్లే, పార్టీని చూస్తున్నారు. పార్టీని చూసి అంటే కమలం పువ్వు గుర్తు మీద గుద్దడానికి ఎందుకో జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలే అని కాదు, ఇక్కడున్న ఇదిలో చివరి ఇచ్చా మాకున్న సీట్ తీసుకెళ్లిపోయారనే భావన వల్ల కలిగి కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటది కదా, గజిబిజి గందరగోళం అనుకున్నాం మనం అందుకని. అండ్ అనపర్తి సీట్ కూడా మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇచ్చింది ఆత్మసాక్షి. సత్య సూర్యనారాయణ రెడ్డి గెలవబోతూ ఉన్నారు అనపర్తి నియోజకవర్గం నుంచి అని చెప్పి చందు శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. దానికి గల కారణాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, చిన్న కన్ఫ్యూజన్ అని చెప్పి. అండ్ దాంతోపాటుగా ఆత్మసాక్షి సర్వే కూడా అనపర్తి సీట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఇక కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు ఎలా ఉండబోతాం? సరే, హోరావోరిపూరు మొదట్లో ఎవరు వచ్చినా ఆయన గెలుస్తాడని అనుకున్నారు. ఎలక్షన్ చివరి వన్ వీక్ లో పవన్ కళ్యాణ్ గారి యొక్క అగ్రెసివ్ స్పీచెస్ కావచ్చు, కాకినాడ కేంద్రంగా ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా అవుతుంది పోర్టు ద్వారా, ఎందుకు పేద ప్రజల హెవెన్ అంటే మనకు దేశంలో పాండిచ్చేరి అనేది రిటైర్డ్ ఉద్యోగుల స్వర్గధామం అనుకుంటాం, కాకినాడ కూడా రిటైర్డ్ ఉద్యోగుల స్వర్గధామంగా భావిస్తారు, అటువంటిది అనేక భూములు అక్రమం చేసుకున్నారు వైసీపీ. చివరికి అక్కడ ఆ ప్రాంతపు చెందు జగన్గా ఈయన రూపాంతరం చెందారు, అంటే పేద ప్రజల్ని కొలగొట్టారనే భావన ప్రజల్లో కలగటం, ఇది నాయకుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే వాళ్ళని విమర్శించడం కావచ్చు, వాళ్ళ యొక్క క్యాడర్ని జనసేన కార్యకర్తను అరెస్టులు చేయటం, ఇవన్నీ కూడా ఒక ఇదైంది. చివరికి ఆయన పిఠాపురం ఓడించడానికి మిథున్ రెడ్డి గారితో పాటు దారంపూడి గారు కూడా అక్కడ పావులు కదిపేతలకి ఆయన డైరెక్ట్ గా అటాక్ చేశాడు. దానివల్ల ఈయనక వనమూడి వెంకటేశ్వరరావు హోరావోరిపూర్లో స్వల్ప మెజార్టీతో ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. ఎవరు ఎవరు ఇక్కడ ఊహించిన పరిణామంలో చివరి నా 3 డేస్ లో కంప్లీట్ చేయండి. పిఠాపురం మీరు చెప్పినందుకు ముందు కాకినాడ రూరల్ పంతన్ నానాజీ గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పి కాకినాడ సిటీ అంటే పిఠాపురంలో ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడం, ఆ ఎఫెక్ట్ కూడా వనమాడి కొండబాబుకి వెంకటేశ్వరరావుకి కలిసి వచ్చారు. కలిసి వచ్చారు పార్టీ క్యాడర్ కూడా, జనసేన పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా సపోర్ట్ చేయండి. ఒక మాట అన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో, పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా నేను ఓడిస్తా, పిఠాపురమే కాదు అని చెప్పి. కాబట్టి ఆయన ప్రయత్నం మీరు అన్నట్టుగా చాలా ఫోకస్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఓపెన్ గా చెప్పారు మేము చాలా ఫోకస్ చేసాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి అని చెప్పి. ఇట్స్ ఎ స్ట్రాటజీ, అదొక భాగం ఎన్ని పాలిటిక్స్ లో అని కూడా చెప్పిన పరిస్థితి. మీరు చెప్తున్నారు వనమాడి కొండబాబు గెలవబోతూ ఉన్నారు అని చెప్పి, కానీ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. చూద్దాం, 2 వీక్స్ మాత్రమే సమయం ఉంది. ఇక రామచంద్రపురం నియోజకవర్గం ఇద్దరు కూడా కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి తనయుడు పిల్లి సూర్యప్రకాష్, అండ్ వాసనశెట్టి సుభాష్ శెట్టిపల్లి సంఘం నాయకుడు, తెలుగుదేశం పార్టీలోకి రీసెంట్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. ఇక్కడ ఎలా ఉండొచ్చు, ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేస్తూ ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఈ వాసవశెట్టి సుభాష్ కి జనసేన క్యాడర్ నుంచి కావచ్చు, టీడీపీ క్యాడర్ నుంచి కావచ్చు పూర్తి సహాయ సహకారాలు అయిందని. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అంతకుముందు కూడా టీడీపీ ఇక్కడ ఇది ఉన్నది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతని పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద అనేక కొద్దిగా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ ఫాదర్ మీద. కాబట్టి ఈయనకి శెట్టిపల్లి సమాజవర్గానికి చెందిన పూర్తి సహాయ సహకారాలు అందబట్టి ఈయన ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. శెట్టిపల్లి కదా, అయినా కానీ ఇక్కడ ఈ పట్టి వాసనశెట్టి సుభాష్ విషయంలో ఒకవైపు జనసేన క్యాడరు, తర్వాత టీడీపీ క్యాడరు, బీజేపీ క్యాడరు సంయుక్తంగా పనిచేయబట్టి ఈయనకి స్వల్పంగా ఎడ్జ్ తో బయటపడబోతున్నాడు. కానీ తోటత్రిమూర్తులు రామచంద్రపురం ఇలాకా తోటత్రిమూర్తులు గారికి, ఆయన వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి అంటే ఆఫ్ ద రికార్డ్ కొంతమంది వైసీపీ నాయకులు చెప్పిన మాట, ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గం గెలిపించండి అని చెప్పి ఆయన్ని అడిగారట. ఆయన కూడా మాట ఇచ్చారట, రామచంద్రపురం మీ చేతుల్లో మళ్ళీ పెడతాము అని చెప్పి. ఆయన ఆయన తోట త్రిమూర్తులు గారు ఓటు కూడా రామచంద్రపురం నియోజకవర్గం హసన్బాద్ లో ఉంది, అక్కడ ఆయన ఓటేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అండ్
తోట త్రిమూర్తులు గారు కలిసి వెళ్ళి ఓటేసి వచ్చిన పరిస్థితి. మరి ఆయన సపోర్ట్, తోట త్రిమూర్తుల సపోర్ట్ పిల్లి సూర్యప్రకాష్కి అడ్వాంటేజ్ కాదా? అంటే చివరిలో ఏమైందంటే ఆయన వేరే నియోజకవర్గంలో మారటం, ఆయన కేసు ఎలక్షన్ ముందే వారం ముందే ఆయన శిక్ష పడటం, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ వల్ల కోర్టు కేసులో ఒకవైపు ఆ నియోజకవర్గం గెలిపించుకునే ఇదిలో ఇక్కడ పూర్తి కాన్సన్ట్రేషన్ ఆయన చేయలేకపోయాడు. చేయలేదంటారా? అంతే. ఓకే, రామచంద్రపురం ఖచ్చితంగా వాసిశెట్టి సుభాష్ది అని చెప్పి చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆయన చేసిన సర్వే ప్రకారం. కానీ ఇక్కడ వైసీపీకి ఇస్తోంది ఆత్మసాక్షి సర్వే, చూద్దాం, వెయిట్ చేద్దాం. ముమ్మడివరం నియోజకవర్గం, దాటల సుబ్బరాజు, పొన్నాడు వెంకట సతీష్, ఎలా ఉంది? ముమ్మడివరం వచ్చేది కండి. తర్వాత ఇక్కడ మొదట్లో పొన్నాడు వెంకటేష్ ఈయనకి సన్నిహితుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో ఇదే అయ్యారు. కానీ ఇక్కడ ఏంటంటే ఊహించిన విధంగా దాట్ల సుబ్బరాజు కూడా మొదటి నుంచి టీడీపీ క్యాడర్ ఉన్నది. ఈయనకి జనసేన సపోర్ట్ కూటమికి కలిసి రావటం వల్ల ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇక్కడ జరగబట్టి ఈయన ఇక టీడీపీ గెలవబోతున్నారు ఇక్కడ కూడా. కానీ జనసేన పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన పితాని బాలకృష్ణ పిఎస్సి లాస్ట్ మినిట్ లో కాదు అని చెప్పి చీ కొట్టి పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేసి, చాలా ఆరోపణలు చేసి ఈ పొన్నాడు వెంకట సతీష్ తో పాటే అంతా తానే ఈయన పక్కనే ప్రచారంలో తిరిగిన పరిస్థితి. మరి అంటే పితాని బాలకృష్ణ వెంట జనసేన నాయకుడు వైపు ఉంటది కదండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే తిందామని డిసైడ్ అయిపోయారు. అక్కడ పొత్తుల బర్మ మరి 2019 ఎన్నికల్లో ఫస్ట్ అనౌన్స్ చేసిన టికెట్ ముమ్మడివరం నుంచి పితాని బాలకృష్ణకి. ఆయన అనౌన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక మాట కూడా అన్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి మీకు అన్యాయం చేశాడు, మీకు అంటే టికెట్ రాలేదని చెప్పి ఆయన పార్టీ మారిపోయాడు పితాని బాలకృష్ణ గతంలో 2014 టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఇప్పుడు మరి ఆయన టికెట్ రాలేదు కదా, ఆయన మీద కూడా సింపతి ఉంటది కదా, మరి అది మైనస్ కదా? అదేం ఉండదండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఏంటంటే అక్కడ ఆయనకి ఇచ్చారా లేదా, ఆయన ఎందుకు ఇవ్వలేకపోయారు? చివరికి వాళ్ళ బ్రదర్ కూడా నాగబాబు గారికి అనకాపల్లి ఇచ్చి చివరికి పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చినప్పుడు సొంత బ్రదర్నే ఆయన సీట్ ఇచ్చుకోలేకపోయినప్పుడు 24 నుంచి 21 మంది పడిపోయినప్పుడు 2 MPలు పడిపోయినప్పుడు సీటు విషయంలో మరి త్యాగాలకు సిద్ధపడాలి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాడర్ ఆలోచిస్తారు. డాక్టర్ సుబ్బరాజు అలియాస్ బుచ్చిబాబు ఆయన గెలవబోతున్నారని చెప్తున్నారు. ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తోంది, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పి ఈసారి టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి దాటల సుబ్బరాజు గెలవబోతూ ఉన్నారు అనేది ఒక అంచనా. అండ్ ఇక్కడ ముమ్మడివరం నియోజకవర్గంలో జనసేన క్యాడర్ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ పార్టీ మారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా కూడా అవుట్ రేట్గా తెలుగుదేశం పార్టీకి పనిచేశారు అనే టాక్ వినిపిస్తోంది. ఇక అమలాపురం నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గంలో కూడా ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు సేటుబత్తుల రాజాబాబు జనసేన పార్టీకి. ఆయన టికెట్ ఇంకా కన్ఫామ్ అవ్వదు అనుకునే క్రమంలో ఆయన పార్టీ వీడి వెళ్ళిపోయారు. అది జనసేనకా టీడీపీకా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. హైదరాబాద్లో ఆనందరావు టికెట్ దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి నుంచి. ఇక పినిపే విశ్వరూప్ మంత్రి, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడి నుంచి, ఆయన పోటీ పడుతున్న పరిస్థితి. అమలాపురం అంటే చంద్ర శ్రీనివాస్ గారు మెగా అభిమానుల అడ్డా అమలాపురం. అక్కడే అమలాపురం ఇక్కడ బాలయ్య గారి కుమారుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయిష్టంగా రాపక వరప్రసాద్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఆయన కాదని చెప్పేసి. ఇక్కడ అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ ఒరావరిపూర్ లో ఈయనకి అమలాపురం ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది, కానీ ఎమ్మెల్యే పాయింట్ ఆఫ్ వ్యూలో క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల ఈయనకి ఎడ్జ్ ఉండే అవకాశం అక్కడ ఉన్నదన్నమాట. మరి టీడీపీ క్యాడర్ ఐ మీన్ జనసేన క్యాడర్ సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేసిన. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓకే, క్రాస్ ఓటింగ్ జరగబట్టి ఈయన ఎలక్షన్ రింగ్ లో విశ్వరూప్ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, విశ్వరూప్ యొక్క అంతకుముందు మంత్రిగా చేసిన అనుభవంతో ఆయన స్వల్ప మెజార్టీతో ఎడ్జి అధికార పక్షం పైన ఉండే అవకాశం వైసీపీ అమలాపురం. ఇక్కడ గంటి ఎంపీ మాత్రం హర్ష కుమార్ డెఫినెట్ గెలుస్తారు. అది హరీష్ మాధుర్, హరీష్ గంటి మోహన్ చంద్ర బాలయ్య గారి అబ్బాయి, మాజీ స్పీకర్, అసలు కోనసీమ రూపురేఖలను మార్చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత అదే ఆ సింపతితో లాస్ట్ 2019 కూడా గంటి హరీష్ మాధుర్ అక్కడ నుంచి పోటీ చేశారు. జస్ట్ ఒక 5000 ఓట్స్ మార్జిన్తోనే ఆయన ఓడిపోయిన పరిస్థితి. సో ఆ సింపతి ఉంటుంది. బాలయోగ్ గారి మార్క్ వాళ్ళ అబ్బాయి కాబట్టి అది కూడా యాడ్ అయ్యే అవకాశం. అండ్ ఇక్కడ రాపాక వరప్రసాద్ గతంలో జనసేన పార్టీ నుంచి రాజోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆయన తర్వాత పార్టీ మారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారు. ఆయన అమలాపురం నుంచి ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు. ఆయన మీద వ్యతిరేకతతో ఇక్కడ ఎంపీకి సైకిల్కి ఎమ్మెల్యేకి వైసీపీకి ఫ్యాన్కి వేశారు అనేది మీ అంచనా. అండ్ ఆత్మసాక్షి సర్వే కూడా అదే చెప్తోంది, పినిపి విశ్వరూప్ మంత్రి,
ఆయన అక్కడ అమలాపురంలో గెలవబోతూ ఉన్నారు అని చెప్పి అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇక రాజోల నియోజకవర్గం, రాజోల నియోజకవర్గంలో చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి మీకు తెలుసు. అంతకుముందు వైసీపీ నుంచి వెళ్ళిన ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, చివరిలో ఆయనకి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకి ఇవ్వలేదు. ఐఏఎస్ ఆఫీసర్ దేవ వరప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారు. ఈ హోరావరి పోర్లో ఏమవుతుందంటే, ఇతను మాజీ మంత్రి, టీడీపీ నుంచి వైసీపీకి వచ్చాడు. ఈయనకి రాపాక వరప్రసాద్ కి పడదు, ఈయన నాన్ లోకల్ అయిపోయాడు. ఇక్కడ చివరిలో ఏమో ఆలోచించుకున్నారంటే, చివరి 1 వీక్ లో డిసైడ్ అయిపోయారు, మన సీటు కదా ఇది, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సైలెంట్ ఓటింగ్ కంప్లీట్ గా ఇదైపోయి జనసేన ఇక్కడ దేవ వరప్రసాద్ గారు గెలిచే అవకాశాలు చివరి స్టేజ్ లో ఎవరు ఊహించరు. ఇక్కడ అసలు యాక్చువల్ గా వైసీపీకి వెళ్ళిపోద్దు అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరు. కాకపోతే ఇక్కడ ఈయన కనుక ఇక్కడ పాతుకుపోతే రేపు రాపాక వరప్రసాద్ కి ఇబ్బంది. ఆయన అమలాపురం అయిష్టంగా వెళ్ళాడు, ఈయన నాన్ లోకల్ అయిపోయాడు, టీడీపీ క్యాడర్ కావచ్చు, చివరిలో టీడీపీ క్యాడర్ చేయదా అనుకున్నారు. జనసేనతో పాటు నాయకుడు చెప్పిన ప్రకారం ఈయన పవన్ కళ్యాణ్ గారితో పాటు ముందు నుంచి పార్టీలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఉన్నాడు. చివరిలో మనీ కూడా వెనకాళ్ళ ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న 2019 అది వర్కౌట్ కాదని అది అనలేదు కూడా, డబ్బులు తీసుకోవాలి పరిస్థితి తప్పదు కూడా. సో రాజోల్ జనసేన అని అంటారు, రాజోల్ జనసేన ఆత్మసాక్షి సర్వే కూడా ఇదే చెప్తుంది, రాజోల్ జనసేన అని. పీ గన్నవరం నియోజకవర్గం, పీ గన్నవరం తెలుకండి, ఇక్కడ చాలా ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉన్న సీట్ అయిపోయింది. ఎందుకంటే తెలుసు మహాసేన రాజేష్ ఇచ్చారు, వెలుగులోకి వచ్చింది తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ విశ్వ హిందూ పరిషత్ అన్ని సంఘాలు కూడా అతనికి ఇవ్వకూడదని చెప్పి చెప్పడం, అది యాక్చువల్గా ఏంటంటే ఆయన కోపం పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిది ఏం లేదు, ఇప్పుడు కూటమిలో భాగంగా ఆ సీట్ అక్కడికి ఇచ్చారు. ఈయన రిటైర్డ్ పోలీసు ఇదిగా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ వచ్చిన తర్వాత హోరావరి పోర్లు సీట్ గెలిచిద్దా లేదా డౌట్ మధ్య ఈ సీటు కూడా స్వల్ప మెజార్టీతో ఇక్కడ ఈయన గిడ్డి సత్యనారాయణ గారు కలవబోతున్నారు. గిడ్డి సత్యనారాయణ ఇచ్చారు, జనసేన పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది మీ అంచనా. కానీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం విపత్తి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఈస్ట్ గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన కలవబోతూ ఉన్నారు అనేది ఆత్మసాక్షి సర్వే అంచనా. ఇక కొత్తపేట నియోజకవర్గం, బండారు సత్యానందరావు ఎస్ఎస్ చర్ల జగ్గిరెడ్డి. ఇక్కడ బండారు సత్యానందరావు 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. వీళ్ళ బ్రదర్, ఓన్ బ్రదర్ బండారు శ్రీనివాస్, ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. చర్ల జగ్గిరెడ్డి అంటే వాళ్ళిద్దరూ పోటీ మధ్య ఓట్ స్ప్లిట్ అయ్యి జగ్గిరెడ్డి గెలిచిన పరిస్థితి. కానీ ఇప్పుడు బండారు శ్రీనివాసరావు వాళ్ళ బ్రదర్ బండారు సత్యానందరావుకి పూర్తిగా సంపూర్ణంగా ఆయన మద్దతు ఇస్తున్న పరిస్థితుల్లో ఫలితమైన పర్ఫెక్ట్ గా ఇక్కడ జగ్గిరెడ్డి గారు ఓడిపోతున్నారు. బండారు సత్యానందరావు గారు సెంటిమెంట్ రిచ్ అక్కడ ఉన్న ప్రజలు రిచ్ సోమిడి అని పేరు ఉంది, అంతకుముందు అన్నదమ్ములు విడిపోయారు కాబట్టి ఆ సీటు వైసీపీకి. ఈసారి అది లేదు, కంప్లీట్ గా జనసేన క్యాడర్ సహకరించింది టీడీపీ బీజేపీ చేయటం వల్ల ఇక్కడ టీడీపీ బండారు సత్యానందరావు గారు గెలిచారు. అన్ని సర్వేలు ఒకటే చెప్తున్నాయి, కొత్తపేట బండారుదే అని చెప్పి వాళ్ళ బ్రదర్ బండారు శ్రీనివాస్ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్న కారణంగా జగ్గిరెడ్డికి ఈసారి అవకాశం ఉండకపోవచ్చు అనేది అంచనా. చాలా మంది చెప్తున్నమాట, చంద్ర శ్రీనివాస్ గారు కూడా అదే చెప్తున్నారు. మణపేట నియోజకవర్గం వేగుల జోగేశ్వరరావు ఇప్పటి వరకు 3 సార్లు 2014, 2009, 2019 మొత్తం 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన, ఈసారి 4వ సారి కూడా గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తోట త్రిమూర్తులు కాప్ కమ్యూనిటీలో ఒక క్రెడిబిలిటీ గల గొప్ప నాయకుడిగా ఒక మంచి పేరుంది. ఆయన 2019 రామచంద్రపురం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మండపేట నియోజకవర్గానికి వెళ్ళి పక్క నియోజకవర్గం అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి. సో మండపేటలో ఏంటి ఇక్కడ ఎవరు ఊహించిన పరిణామాల్లో ఏమవుతుందంటే, ఇక్కడ తోట త్రిమూర్తులు కాపుల్లో ఒక మంచి పేరుంది, ఐకానిక్ టాప్ లేదు, కాకపోతే నియోజకవర్గం మారటం, అదే సమయంలో ఆయనకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావటం అనుకోకుండా జోగేశ్వరరావు గారికి ప్లస్ అయింది. చాలా మచ్చలేని నాయకుడు, ఒక రకంగా కేసులున్నా గానీ ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి. మణిపేట నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ ఉన్నాయి, అదే సమయంలో ఓటు పోలరైజేషన్ కూటమి కదా. అక్కడ కూటమి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే, ఇక్కడ ఎవరు నిలబడింది అనేది కాదు, ఇక్కడ తోట త్రిమూర్తులు కూడా మనవాడు కాబట్టి, జోగేశ్వరరావు కూడా మనవాడు, బావల పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కాబట్టి మనవాడు చెప్పాడు కాబట్టి ఈయన మనవాడు అనుకున్నారు. అందుకల్ల ఇక్కడ త్రిమూర్తులు పెద్ద లీడర్ మంచి వ్యక్తి, కానీ జోగేశ్వరరావు గారు ఇక్కడ ఊహించిన విధంగా గెలవబోతారు. సార్ చూద్దాం, ఒక టఫ్ ఫైట్ ఉంటుందనే అంచనా ఉంది, కానీ సర్వేలు కాస్త ఎడ్జ్ టీడీపీకే ఇస్తూ ఉన్నాయి, వేగుల జోగేశ్వరరావు గెలుస్తారని అంచనా ఉంది. చూద్దాం మరి, ఇంకా 2 వీక్స్ వెయిట్ చేయాల్సిందే. రాజానగరం రాజాదా రామకృష్ణదా, ఇది హోరావరి పోరు, చివరి వరకు నువ్వా నేనన్నట్టు జరిగిన ఇదిలో ఇక్కడ బత్తుల బలరాం కృష్ణ గారు, ఆయన కూడా మచ్చలేని నాయకుడు, కాపు కార్పొరేషన్ చేసాడు, వాళ్ళ నాన్నగారు జక్కంబోటి రామారావు గొప్ప వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి
ప్రాణమిత్రుడు, ఆయన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా ప్రత్యేకంగా పంపించి చేసిన కానీ అతను కూడా సోమీడు, వివాదాలకు రహితుడు. కానీ ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ సీటు బలరాం కృష్ణదే అనే ఇది జనసేన క్యాడర్ లో చొప్పించుకుపోయారు. కాబట్టి వైసీపీ నుంచి వచ్చిన నాయకుడే కదా, వైసీపీ నుంచి వచ్చిన బలంగా ఈ క్యాడర్ ఈ సీటు జనసేనది అనేది మొదటి నుంచి తెచ్చుకోగలిగారు. చివరికి కూడా సీటు కన్ఫర్మ్ చేసుకున్నారు. బాగా మాకు పక్కా అనుకున్న బేవర్ చివరిలో టీడీపీకి ఇచ్చారు, కానీ ఈ సీటు అక్కడే తీసుకురావడం, రాజమండ్రి పరిసరాలు ఉండటం, ఆయన అందులో ఈస్ట్ గోదావరిలో ఆయన కూడా పిఠాపురం పొడి చేయటం వల్ల ఈయన కలిసి వచ్చింది బలరాం కృష్ణ గారు. అదే సమయంలో ఈయన కూడా వచ్చాడు, మోడీ గారు కూడా రాజమండ్రి ఇదిగా వచ్చిన సమయంలో ఈ ఓటు టీడీపీ బీజేపీ జనసేన యొక్క ఇదిలో ట్రాన్స్ఫర్మేషన్ వల్ల బొత్తుల బలరాం కృష్ణ గారు బయటపడబోతుంది. మీరు జనసేనకి ఇచ్చారా అంటే నేను ఇవ్వటం కాదు, ప్రజలు ఇవ్వబోతున్నారు. అదే అదే అంటే ప్రజలు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. ఏమో మీ ఓటు అక్కడ ఉందని ఐ డోంట్ మీన్ దాట్, బట్ మీరు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు రైట్. ఇక రాజానగరం రాజాదే అంటోంది, ఆత్మసాక్షి సర్వే చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. నెక్స్ట్ రాజమండ్రి సిటీ, ఆదిరెడ్డి వాసు వెసెస్ మార్గాని భరత్రాం. మార్గాని భరత్రాం రాజమండ్రి ఎంపీ, ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి భవాని ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళ హస్బెండ్ ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు. వేలుద్రమతికి పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ పోటా పోటీ ఓర్లో ఆయన మాజీ ఎంపీ, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, జనసేన విషయంలో కావచ్చు, చాలా ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడిగా పనిచేశాడు. ఆయన అనుకోకుండా ఎమ్మెల్యేకి వచ్చాడు. వీళ్ళ మిసెస్ ఆల్రెడీ ఇంత ముందు పోటీ చేశారు. ఇప్పుడు ఈమెకి సీట్ ఇచ్చారు వీళ్ళ మిసెస్ని కాదు. ఆదిరెడ్డి వాసు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసుకున్నాడు, క్యాడర్ని కలుపుకున్నాడు టీడీపీకి. భరత్ మీద స్వల్ప మెజారిటీతో అయినా కానీ ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎర్రనాయుడు గారు అల్లుడు నల్లుడు అన్ని అన్ని కలిసి వచ్చినాయి పాయింట్ ఆఫ్. మీరు అక్కడ ప్రజలు రాజమండ్రి సిటీ ప్రజలు ఆదిరెడ్డి వాసుకి టీడీపీకి ఇస్తున్నారని మీరు చెప్తున్నారు, కానీ ఆత్మసాక్షి సర్వే మార్గాన్ని భరత్రామ్కి కాస్త ఎడి చూపిస్తుంది. చూద్దాం ఇక రాజమండ్రి రూరల్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెసెస్ చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ. బుచ్చయ్య చౌదరి అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కంటే చాలా సీనియర్. కందుల దుర్గేష్ గారు పాప సీటు మొదటి నుంచి జిల్లా అధ్యక్షుడు, నాకే సీట్ అనుకున్న సమయంలో సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు ప్రకటించేశారు. ఈయన పాప అలికి ఇదే ప్రతి ఎలక్షన్ కి చివరి ఎలక్షన్ అంటాడు, ఈయన సెంటిమెంట్ ఇచ్చా చివరికి సరే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయన నిడదవులు పంపిస్తే దుర్గేష్ గారు కాదనుకుని నిడదవులు వెళ్లారు. రాజమండ్రి కలిసి వచ్చే అవకాశం ఏంటంటే క్యాడర్ అంతా పనిచేసింది, చివరిలో చేయాలనుకున్నారు దుర్గేష్ గారి అనుచరులు, యంత్రాంగం జనసేన కూడా మొత్తం కూటమి ధర్మం ప్రకారం చేయటం వల్ల బుచ్చి చౌదరి గారు ఇక్కడ గెలుస్తారు. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి, రాజమండ్రి రూరల్ టీడీపీదేనని చెప్పి. ఇక జగంపేట, ఇద్దరు కాపుల మధ్య పోటీ, హద్రత్ మహారథులు జ్యోతుల వెంకట అప్పారావు నెహ్రూ అంటారు, అలాగే తోట నరసింహం, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ జనసేన నుంచి తీవ్ర వ్యతిరేకత, చాలా రకాలుగా ఈ మొదట్లో ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సీటు తోట నరసింహకి అనుకున్నారు, ఊహించిన విధంగా క్యాడర్ అంతం సమాయత్తం అవటం చేయటం గ్రాస్ రూట్ లో చేయటం వల్ల స్వల్ప మెజారిటీ జ్యోతులు వెంకటప్పారావు గారు, జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ గెలవబోతున్నారు, వైసీపీ ఓడిపోతుంది. రైట్, జ్యోతుల నెహ్రూకి ఎడ్జి చూపిస్తున్నాయి చాలా సర్వేలు. ఇక ఫైనల్ గా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న చివరి నియోజకవర్గం రంపచోడవరం, ఇది రిజర్వ్ నియోజకవర్గం. నాగులపల్లి ధనలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మిర్యాల శిరీషాదేవి టీడీపీ అభ్యర్థి. ఎలా ఉంటుంది పోటీ ఇక్కడ? వైసీపీ ఎందుకంటే ఎస్సీ సాలిడ్ ఓట్ బ్యాంక్ మొత్తం కంప్లీట్ వైసీపీకి పడినాయి, ఆమెకి గెలిచే అవకాశం ఉంది. అనంతబాబు సపోర్ట్ కూడా, అనంతబాబు ఎమ్మెల్సీ, అనంతబాబు ఎలిగేషన్స్ ఉన్నా అక్కడ స్ట్రాంగ్ ఇది ఉంది, క్యాడర్ ఉంది, కాబట్టి కంప్లీట్ సపోర్ట్ చేయడం వల్ల వైసీపీ బయటపడుతుంది. రైట్, ఇది మొత్తం ఈస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. జనసేన పార్టీ 5 చోట్ల గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్తోంది, కానీ చందు శ్రీనివాస్ గారి అనాలిసిస్ ప్రకారం 9 చోట్ల గెలవచ్చు అనేది, ఐఎమ్ సారీ జనసేన పార్టీ 5 చోట్ల పోటీ చేస్తోంది, తెలుగుదేశం పార్టీ 13 చోట్ల పోటీ చేస్తోంది, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 1 చోట పోటీ చేస్తోంది. ఇక ఆత్మసాక్షి సర్వే 9 వైసీపీకి ఇచ్చింది, తెలుగుదేశం పార్టీకి 7 ఇచ్చిన పరిస్థితి. రాజోలు కాకినాడ రూరల్ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్పిన పరిస్థితి. పిఠాపురంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది, ఇది 9-7-2-1. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం జనసేన పార్టీకి 4 స్థానాలు పక్కా అని చెప్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ పిఠాపురం. మరి చూద్దాం, ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించిన అనాలిసిస్. ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి?
ఈస్ట్ గోదావరి, గోదావరి జిల్లాల్లో ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరిలో ఎవరిది ఆధిక్యం ఉంటే వాళ్లే ప్రభుత్వం స్థాపించగలరు అనే ఒకటి ఉంది కదా, మొదటి నుంచి ఉంది. 34 నియోజకవర్గాలు చాలా పెద్ద, ఐ మీన్ ఈస్ట్ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 19 నియోజకవర్గాలు. ఎందుకంటే గోదావరి జిల్లాలో మన చరిత్ర చూసుకుంటే విభజిత ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి ఎవరైతే మొగ్గు ఎక్కువ చూపిస్తారో ఆ పార్టీ అధికారులు వస్తారనేది అందులో ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ గారు వారాహి 1, 2, 3 చేయటం, ఇక్కడ ఒక్కడ సీటు కూడా రాని కూడా చేస్తాను అధికార పార్టీకి అని ఛాలెంజ్ చేయటం, ఒక రకంగా ఓరోవరి పోరు జరిగింది అనమాట ఇక్కడ సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూటమికి ఎక్కువగా ఇది కనపడుతుంది, అంటే ఇక్కడ కూటమి ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది డెఫినెట్ గా, కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపిస్తుంది అనమాట కూటమికి ఎక్కువ. ఓకే, అదే పరిస్థితి. ఇంకా ఎన్నికల ఫలితాలు రావాలంటే 2 వారాలు వెయిట్ చేయాల్సిందే. చాలామంది సెఫాలజిస్టులు తమ అంచనాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు కూడా ఒక సెఫాలజిస్ట్ కమ్ పొలిటికల్ అనలిస్ట్, ఆయన అంచనాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఆత్మసాక్షి సర్వేతో కాస్త విభేదిస్తున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్, అంటే ఆత్మసాక్షి సర్వే ప్రకారం 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటుంది పిఠాపురంలో అనేది, కానీ చందు శ్రీనివాస్ గారు ఒక 5 స్థానాలని, అంటే జనసేన పార్టీ పోటీ చేసిన 5 స్థానాల్లో 4 స్థానాలని ఆ పార్టీకి ఇస్తున్న పరిస్థితి. మరి చూద్దాం ఎన్నికల వాస్తవం, అంటే నిజమైన ఫలితాలు రావాలంటే 4 జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి, అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే అంశానికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ, చూస్తూనే ఉండండి 99. కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది అని చెప్పేసి. దాంతోపాటుగా ఇక్కడ తెలంగాణలో ఎటువంటి ఫలితాలు వచ్చాయో, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాకుండా ఏ రకంగా ప్రభుత్వం మారిందో ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఉంటాయి అనే విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 2 వారాలు సరిగ్గా 14 రోజుల్లో ఈ సమయానికి ఫలితాలు వచ్చేస్తూ ఉంటాయి, ట్రెండ్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. కానీ చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఈ క్రమంలోనే చాలామంది సెఫాలజిస్టులు తమదే, ఐ మీన్ తమకు, అంటే వాళ్ళ అంచనాలని వాళ్ళ అభిప్రాయాల్ని సెఫాలజిస్టులు తెలియజేస్తున్న పరిస్థితి. చాలా సర్వేలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి 7వ దశ పోలింగ్ 1 జూన జరుగుతుంది. 1 జూన్ సాయంత్రం 7 గంటల తర్వాత మాత్రమే సర్వేలు బయటికి రావాలి. కానీ సెఫాలజిస్టులు చాలామంది ఓపెన్గా చెప్పేస్తున్న పరిస్థితి. కొంతమంది చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ రాబోతోంది, వన్స్ అగైన్ జగన్ అని చెప్పి కాదు, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కొంతమంది సెఫాలజిస్టులు చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు అనే విషయం మీద ప్రజల్లో, ఓటర్లలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి నియోజకవర్గాల వారీగా ఎవరు గెలిచే పరిస్థితి ఉంది అనేది కూడా మనం డైలీ అనలైజ్ చేస్తూ ఉన్నాం. చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. చందు గారు నమస్కారం. నమస్కారం. చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఐ మీన్ క్యూరియాసిటీ ఆపుకోలేకపోతున్నారు ఓటర్లు. ఇది సర్వే, వీళ్ళు ఈ స్థానంలో గెలుస్తారు అంటే ఆ వీడియో, ఎటువంటి వీడియో అయినా 1 లక్ష వ్యూస్ వచ్చేస్తున్న పరిస్థితి. అది ఏ ఛానల్ కానీ, సాటిలైట్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ.